ఇవాళ పరిస్థితి ఏంటంటే, మా రైతులు ఫోన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి, నాకు చాలా మంది, జనుము విత్తనాలు దొరకలేవు, జీలుగు విత్తనాలు దొరకలేవు, పచ్చిరొట్ట విత్తనాలు దొరకలేవు, కొద్దిగా వస్తున్నాయి అర్ధగంటలనే అయిపోతున్నాయి సార్ అంటుంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే, ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకొస్తుండట, అవి గంట సేపట్లో అర్ధగంటలనే అయిపోతున్నాయట. ఇవాళ పచ్చిరొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నది. అటు పచ్చిరొట్టె విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు, రైతు భరోసా డబ్బులు సకాలంలో అందించలేకపోతున్నారు. తక్షణమే స్పందించి రాష్ట్రమంతా కూడా పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎరువులు కూడా స్టాక్ పెట్టుకోండి, మళ్ళీ రైతులకు ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వం ఎట్లయితే ప్లాన్ చేసిందో ఎరువుల కొరత రాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయిల్ పామ్ రైతుల పెండింగ్ సమస్యలన్నీ కూడా వెనువెంటనే పరిష్కరించాలని, సబ్సిడీలు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక చివరి విషయము, మా సిద్దిపేటే కానీ తెలంగాణ రాష్ట్రంలో వడ్లు అంటే దొడ్డు వడ్లే పడతాయి. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కానీ మేనిఫెస్టోలో కానీ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు. అసలు సన్నాలు పండదే బండయి. సన్నాలు ఎవరు పెట్టుకున్నా రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు, ఓ 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటారు. ఇంటి మందం పెట్టుకొని తిండి గింజల మందం పెట్టుకుంటారు, అవి పండించుకుంటారు తప్ప అమ్మరు మార్కెట్లో. రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే పంటాయి. ఇవాళ మీరు మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని నమ్మిచ్చిండ్రు, కానీ గెలవంగానే ఇవాళ సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారు. సన్నాలు ఎకరాకు 5-10 క్వింటాలు తక్కువ పడుతుంది, రోగం ఎక్కువ, గట్టిగా గాలి దుమారం పెడితే కూడా పడిపోతుంది, వాన పడితే కూడా దొడ్డు చినుకులు పడితే కూడా వంగిపోతుంది. దోమపోటు ఎక్కువ దానికి, దోమపోటు ఎక్కువ, రోగాలు ఎక్కువ, గట్టిగా వాన పడితే వంగిపోతుంది, దిగుబడి తక్కువ. ఇక దానికి నువ్వు ఇస్తా అంటే ఏం లాభం? దొడ్డు వడ్లు 25-30 క్వింటాలు పండితే సన్నవడ్లు 15-20 పడతాయి. మరి దానివల్ల రైతు నష్టపోతాడు తప్ప లాభం జరగదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు మోసం చేయొద్దు, అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతురు, ఏ మొదలు సన్నాలు కొంటాం తర్వాత దొడ్డు గిత్తం, ఇప్పుడు అప్పుడు అట్లా చెప్పలే కదా మీరు. అన్ని రకాల వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాట తప్పడం, ఇది రైతుల్ని మోసం చేయడం, రైతులకు దగా చేయడమే అవుతుంది. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తారా ఇయ్యరా స్పష్టంగా చెప్పాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ.